राष्ट्रीय बीम वेसक परस्ति टीचर उद्योग दयचेक विद्यार्थुक टीचर उद्योग शारीरक दृढ़ राष्ट्र मुख्यमंत्री उद्योग एवरकोचनाये केवल फैंडी बीर कंपनी को फैंडी बीर अंबेक वैश्वास को फैंडी बीर हिंदी स्थाई ऊर्जा वैश्वास को इतना व्यवस्था निर्माण नंबर वन छोटा सीटल चेयरमैन अवतना राष्ट्र मुख्यमंत्री केसीआर अट्ठा व्यवस्था निर्माण मैं को अनेक रकल अमेरिका उद्यम को दूर उजु आना उद्यम दूर उद्यम व्यवस्था कोई आये राष्ट्र प्रभुत्म अन्नी समस्या मुझे अंदे इनो राष्ट्रीय संवर अनेक निधु देश राष्ट्रीय डेवलपमेंट केवल देश राष्ट्रीय दिखाचा रूम आने युवक उद्यम तेलंगाणा उद्यमा की शंकुस्थापन चेसो अट युवक इपूंगा मर गवर्नमेंट युवत मुझे निज स्वरूप बड़ा व्यवस्था बड़ा प्रक्रिया व्यवस्था राष्ट्र प्रभुत् वरक युवत युवत मुझे अवसर अट्ठी व्यवस्था निर्माण भारतीय जनता पार्टी रेल इवे केसीआर को निजन मोहन एवर अंटे भारतीय जनता पार्टी निजन मोहन एंकंटे इकड़ व्यवस्था अत निर्माण जनाल ईडेंटिफाई अवकाश भारतीय जनता जनता संघाधि जिंदाध्यक्ष पौर मुख्यमंत्री बीजेपी जिला प्रधान कार्यदर्शि हनुमंत रेड्डी अन्न गारु मात्लाडुतुन्न कोर्चुन सभाकु नमस्कारम मरि ई यॊक्क सुनील नायक जिल्लालो कलेक्टरेट आफीस मुंगट मरि भारतीय जनता पार्टी जिल्ला युवमोर्चा आध्वर्यंलो मरि सुनील नायक गारिकि श्रद्धांजलि घटिस्तू मरी इटువంటి బలిదానాలు తిరిగి రిపీట్ కాకుండా ఉండాలని చెప్పి యోమోర్చ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు నరేంద్ర రెడ్డి గారు మరి అదే విధంగా కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గ కృష్ణన్న గారు మరి సీనియర్ నాయకులు జగన్ గారు మరి ప్రధాన కార్యదర్శులు జగన్ గారు హనుమంతన్న గారు సురేందర్ అన్న గారు మరి వివిధ మోర్చాల నుంచి వచ్చినటువంటి నాయకులు ముఖ్యంగా యువ మోర్చా మండలాల నుంచి వచ్చినటువంటి మండల నాయకులు టౌన్ నాయకులు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మహిళా మండలు మహిళా నాయకులందరికీ కూడా నమస్తే మాజం చెప్పుకుంటూ ఈ యొక్క జీవితము ఎవరో పెట్టినటువంటి శిక్ష కాదు మన తల్లిదండ్రులు మనకు పెట్టినటువంటి శిక్ష అని చెప్పి వారి మన కోసము వారు పడుతున్నటువంటి శ్రమకు మనము ఈ విధంగానేటువంటి ఆత్మ బలిదానాలు చేసుకోవాలని యువకులందరికీ కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా మన సునీల్ నాయక్ గారి తండ్రి మరి ఒక కట్టె నమ్ముకుంటూ తన కొడుకు బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలి అని ఒక ఆశతోటి చదివించి ఈ స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఆ కొడుకైతే నేను ఇంత స్థితికి మా అమ్మ నాయనలు కష్టపడ్డా ఈ కష్టానికి ఈ ప్రభుత్వము
నాకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతుంది, అన్యాయం చేస్తుంది అని చెప్పి తన జీవితాన్ని బలిదానం చేస్తున్నాడు. మరి ఆ రోజు తెలంగాణ రావడానికి ఈ విద్యార్థి యువకులను తెలంగాణ యాస భాషతోటి ఆందోళన ఎలవడితేనే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మబలికి నయవంచన చేసి మోసం చేసి మరి గద్దెనెక్కి మరి ఈరోజు 7 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ మరికి ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా మధ్య పెడుతూ ఎలక్షన్ వచ్చే టైంకి మధ్య పెడుతూ మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి ప్రతిసారి ఏదో ఒక ఎలక్షన్లో గెలుస్తూ ముందుకు పోతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరము ఈ యొక్క నిరుద్యోగుల మీద చదువుకున్న యువత మీదనే ఉందని చెప్పి ఆ రోజు తెలంగాణ రావడం కోసము ఏ విధంగా అయితే కష్టపడ్డాము యువకులందరూ కూడా తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి. సరమైన విషయం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా దుర్మార్గం కారణంగా యువకులు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు ఇవ్వబడ్డది. ప్రాణాలను కాపాడాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అసలు వ్యవహార శైలి వల్ల యువకులు చనిపోవడం జరుగుతుంది. ఈరోజు మొట్టమొదటగా మన గిరిజన బిడ్డ సునీల్ నాయక్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి, నిధులు విధులు ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి ఆలోచనతో మనం అన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్ని రంగాల నాయకులు కుల మత భేదం లేకుండా ఉద్యమం చేసి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, మనం ప్రాణాలు పోగొట్టుకోవద్దు, ప్రాణాలను కాపాడుకొని ప్రాణం ఉండి మనం తెలంగాణ సాధించుకోవాలని అదే బాటలో మనం కొట్లాడడం జరిగింది. ఈ యొక్క కేసీఆర్ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈ గిరిజన బిడ్డ చనిపోవడం జరిగింది. 26వ తారీఖున మార్చి విషం తీసుకొని హాస్పిటల్లో జైన్ కావడం జరిగింది. ఈ యొక్క హాస్పిటల్ జైన్ అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ యొక్క వైద్య రంగంలో నిర్లక్ష్యం చేసి వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క సునీల్ నాయక్ ప్రాణం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వమే కారణం దీనికి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని చెప్పని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు బండి సంజయ్ అన్న గారి అనుమతితో రాష్ట్ర అధ్యక్షుడు బీజేవైఎం యువమోర్చా అధ్యక్షుడు పవన్ ప్రకాష్ గారి పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో యొక్క సునీల్ నాయక్ గారి యొక్క ఆత్మశాంతించాలని చెప్పేసి నిరసన కార్యక్రమం బీజేవైఎం రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు పవన్ ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫున ఈ సునీల్ నాయక్ గారి యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇక్కడితోనే ఫుల్ స్టాప్ కావాలా, ఎవరు కూడా చనిపోకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మానుకొని ప్రజల పక్షాన్ని నిలబడి ఈ ప్రాణాలను కాపాడాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది.